కుమార అస్త్ర ప్రదర్శనలో కర్ణుడు దుర్యోధనుల స్నేహం మొదలైంది ఏకలవ్యుడి బొటనవేలు గురుదక్షిణగా అడిగి ఇచ్చిన మాట ప్రకారం అర్జునుడిని ఎదురులేని వీరుడిని చేశాడు ద్రోణుడు కాని ద్రోణుడు మనసుని ఎప్పుడూ ఒక బాధ వెంటాడుతూనే ఉంది అదే ఆనాడు పేదరికంలో ఉన్నప్పుడు చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరకు వెళ్తే అతడు చేసిన అవమానం దానికి బదులు తీర్చుకోవాలని అనుకున్నాడు ద్రోణుడు కుమార అస్త్రవిద్యా ప్రదర్శన అయ్యాక తన శిష్యులను సమావేశపరిచాడు ద్రోణుడు ద్రుపదుడు తనని అవమానించిన కథను చెప్పాడు ద్రుపదుడిని బంధించి తీసుకువస్తే తాను సంతృప్తి చెందుతానని చెప్పాడు ద్రోణుడు గురువుగారి సంతృప్తి కోసం కౌరవులు పాండవులు బయలుదేరారు మొదట దుర్యోధనుడు సైన్యాన్ని తీసుకుని పాంచాల రాజ్యం మీదకు వెళ్ళాడు ద్రుపదుడు కూడా మహావీరుడే దుర్యోధనుడిని ఓడించి పంపించాడు ఆ తర్వాత అర్జునుడు భీముడు వెళ్ళారు ద్రుపదుడిని ఓడించారు ద్రుపదుడిని బంధించి ద్రోణాచారుడి ముందు నిలబెట్టాడు ద్రోణుడు సంతృప్తి చెందాడు ఆనాడు ద్రుపదుడు రాజు ద్రోణుడు పేదవాడు కాబట్టి సమ ఉజ్జీలు కాని ఇద్దరి మధ్య స్నేహం లేదని అన్నాడు ద్రుపదుడు ఇప్పుడు తనని రాజును చెయ్యాలని ద్రోణుడు ద్రుపదుడిని ఆదేశించాడు గంగానదికి ఉత్తరాన ఉన్న ఐఛత్ర రాజ్యాన్ని ద్రోణుడికి ఇచ్చాడు ద్రుపదుడు అర్జునుడు ద్రుపదుడిని గెలిచాడు కనుక ద్రుపదుడి రాజ్యం అర్జునుడిదే అవుతుంది ఆ రకంగా అర్జునుడు గురువైన ద్రోణుడికి ఆ రాజ్యాన్ని గురుదక్షిణగా ఇచ్చాడు ద్రుపదుడి ఘటనే మహాభారతానికి కీలక మలుపు కౌరవులు పాండవులు యువకులయ్యారు ధర్మరాజుకి ముప్పై ఏళ్లు వచ్చాయి తప్పనిసరి పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం చేశాడు పాండురాజు మీద భర్తను పోగొట్టుకున్న కుంతి మీద హస్తినాపురం ప్రజలకు ఉన్న సానుభూతికి భయపడే ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం చేశాడు ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించేవాడు ధైర్యం సహనం ఉన్నవాడు దయతో ఉండేవాడైన ధర్మరాజు ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తాడని భీష్ముడు ద్రోణుడు ఆశీర్వదించారు ధర్మరాజు పట్టాభిషేకం అయ్యాక భీముడు అర్జునుడు నకుల సహదేవులు శత్రురాజ్యాలను జయించారు భారతంలో తక్కువ పాత్ర ఉంది ఉందిగాని నకుల సహదేవులు గొప్ప వీరులు రాజ్యాలు గెలుచుకొచ్చిన ప్రతిసారి ధర్మరాజు తన తండ్రి పాండురాజులాగే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అతని ముందు అన్ని ఉంచేవాడు ధర్మరాజు పరపతి రోజు రోజుకు పెరుగుతోంది యువరాజే అయినా అతన్ని అందరూ చక్రవర్తిలాగే చూస్తున్నారు గౌరవిస్తున్నారు అప్పుడు మొదలైంది ధృతరాష్ట్రుడిలో అసూయ ధర్మరాజు కీర్తిని భరించలేకపోయాడు అప్పుడే కణికుడిని పిలిపించాడు ఈ కణికుడు శకుని స్నేహితుల్లో ఒకరు ఇతని పేరు మీదే కణిక నీతి వచ్చింది కణికుడు చెప్పేవన్ని కుటిల నీతులే ఎలా కుట్ర చేసి చంపాలి ఎలా లొంగ తీసుకోవాలి శత్రువుని ఎలా పట్టుకోవాలి ఇలాంటి నీతులన్నీ చెప్పేవాడు కుట్రలు చేయడంలో దిట్ట అందుకే కనికనీతిని కూటనీతి అని కూడా అంటారు రాజనీతిలో ఇది కూడా ఒక భాగమే మహాభారత కాలం నాటికి పటిష్టమైన గోడచార వ్యవస్థ ఉండేది దుర్యోధనుడి వేగులకు కణికుడే అధికారి అలాంటి కణికుడిని ధృతరాష్ట్రుడు పిలిపించాడు ఆ కణికుడే పాండవులను రాజ్యానికి దూరంగా పంపి శత్రు సంహారం చెయ్యొచ్చిన సలహా ఇచ్చాడు ఇక దుర్యోధనుడైతే మరీ ఈర్చపడుతున్నాడు తండ్రి దగ్గరకు వెళ్ళాడు తన బాధ అంతా చెప్పాడు నువ్వు అంధుడవే అధికారం కోల్పోయావు మేము అంధులం కాకపోయినా కోల్పోయాం అన్నాడు పాండురాజు పెద్ద కొడుకు కాబట్టే ధర్మరాజు రాజు అవుతాడు మేము మా ముందర తరాలు అతని వారసులకు ఊడిగం చెయ్యాలా అని అడిగాడు అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా కొడుకు ముందు బయటపడ్డాడు నాకు బాధగానే ఉంది కానీ ధర్మరాజులో ఏ తప్పు కనిపించటం లేదు అందువల్ల అతన్ని ఏమీ చేయలేమన్నాడు అప్పుడు దుర్యోధుడే ఒక ఆలోచన ఇచ్చాడు ముందు పాండవులను ఏదో ఒక వంక మీద కొన్నాళ్లు దూరంగా పంపిస్తే ఆ తర్వాత రాజ్యాన్ని అధికారులను తమ వైపు తిప్పుకోవచ్చు అన్నాడు సరిగ్గా కణికుడు కూడా ఇదే మాట అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు చేసిన కుట్రే వారణావత యాత్ర వారణావతం అనే పుణ్యక్షేత్రానికి పాండవులను కొన్నాళ్లు పంపుదామని ధృతరాష్ట్రుడే ఆలోచన చేశాడు ఒకరోజు సభలో అందరి ముందు ధృతరాష్ట్రుడే స్వయంగా ధర్మరాజుకి చెప్పాడు వారణావతం గొప్ప పుణ్యక్షేత్రమని అక్కడ మంచి ఉత్సవం జరుగుతోందని కుంతితో సహా అందరూ వెళ్తే మంచిదని అన్నాడు ఇందులో ఏదో కుట్ర ఉందని ధర్మరాజుకి ముందే అనుమానం వచ్చింది కానీ అంతమంది ఉన్న సభలో పెదనాన అవమానపరచడం ఇష్టం లేక సరే అన్నాడు మాట ఇచ్చినందుకు తల్లి కుంతి పాండవులు వారణావత తీర్థయాత్రకు బయలుదేరారు అప్పుడు విదురుడు వారిని కొన్ని విషయాల్లో హెచ్చరించాడు విదురుడు అప్పుడు ఏం చెప్పాడంటే రాజు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి చెట్టు కొమ్మ మీద పడుకునేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో రాజు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు నిప్పు నీరు గాలి దేనివల్లైనా రావచ్చు అడవి అంతా తగలబడినా కలుగులో ఉన్న ఎలకకు మాత్రం ఏమీ కాదు ఇదే విదురుడు ధర్మరాజుకి చెప్పిన నీతి విదురుడు చెప్పింది జాగ్రత్తగా విన్నాడు ధర్మరాజు పాండవులు వారణావతానికి చేరుకునే లోపే దుర్యోధనుడి కుట్రలు మొదలైపోయాయి ముందే వారణావతానికి పురోచన అనే శిల్పిని దుర్యోధనుడు పంపించాడు అతనితో ఓ ఇల్లు నిర్మింపచేశాడు ఎలాంటి ఇల్లు అంటే నిప్పు కణిక తగిలితే చాలు ఆ ఇల్లంతా క్షణాల్లో మసైపోతుంది అలా వెంటనే తగలబడే లక్క లాంటి పదార్థాలతో ఆ ఇంటిని నిర్మించాడు పురోచనుడు ఆ ఇంటినే లక్క ఇల్లు అంటారు వారణావతం చేరుకున్నాక ఆ ఇంట్లో దిగారు పాండవులు ఆ ఇంటిని చూడగానే ఆ ఇంటి నుంచి వచ్చిన వాసన చూసి ధర్మరాజుకి విషయం అర్థమైపోయింది తొందరగా తగలబడే ఇల్లని తన తమ్ముళ్లను హెచ్చరించాడు అప్పుడు సురక్షిత ప్రాంతానికి వెళ్దామన్నాడు భీముడు ఎక్కడ ఏ ప్రమాదం ఉందో తెలియదు గనక ఇక్కడే ఉండి పథకం ఆలోచిద్దామన్నాడు ధర్మరాజు అదే రోజు కనకుడు అనే వ్యక్తి ధర్మరాజును కలిశాడు విదురుడు తనను పంపించాడని చెప్పాడు విదురుడి ఆదేశంతో ఆ ఇంటి నుంచి క్షేమంగా బయటపడేంత దూరం వరకు ఓ సొరంగాన్ని రహస్యంగా నిర్మించి వెళ్ళిపోయాడు వారణావతంలో గొప్ప ఉత్సవం జరిగింది లక్క ఇంటిని కట్టిన వాళ్లను ఆ ఇంట్లో పనివాళ్లను పిలిచి అందరికీ తన ఇంట్లో విందు ఇచ్చాడు ధర్మరాజు అందరికీ మత్తుపానీయాలు ఇచ్చాడు అలా తాగి తూలిపోయిన వాళ్లలో లక్క ఇంటిని కట్టిన పురోచనుడు కూడా ఉన్నాడు అప్పుడు ధర్మరాజు భీముడికి సైగ చేశాడు పాండవులు కుంతి అందరూ సొరంగ మార్గంలో చేరుకున్నారు తర్వాత భీముడు ఒక్కడే బయటకు వచ్చి ఆ ఇంటికి నిప్పు పెట్టాడు పురోచనుడు అందరూ ఆ లక్క ఇంట్లో చనిపోయారు ఆ శవాలను చూసి పాండవులు కుంతి చనిపోయారని దుర్యోధనుడే కుట్ర చేసి చంపేశాడని వారణావతం ప్రజలు గుసగుసలాడుకున్నారు పాండవులు చనిపోయారన్న విషయం ధృతరాష్ట్రుడికి చేరింది అయినా దుర్యోధనుడికి అనుమానమే అందుకే తన గూఢచారులను పంపించాడు లక్క ఇంట్లో ఒక స్త్రీ ఐదుగురు పురుషుల శవాలు కనిపించాయి వారు పాండవులు కుంతి అని గూఢచారులు కూడా దుర్యోధనుడికి చెప్పారు అప్పటికి ఆ సుయోధనుడి మనసు శాంతించింది ఇన్ని కుట్రలు చేశాడు దుర్యోధనుడు అసలు విషయం ఏంటంటే ఆ స్త్రీని పురోచనుడే ఆ ఇంట్లో నియమించాడు ఆమె శవాన్ని చూసి కుంతి అనుకున్నారు పాండవుల మరణవార్త విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు బాధ నటించారు భీష్ముడు మాత్రం కంటతడి పెట్టాడు అప్పుడే విదురుడు పాండవులు క్షేమంగా ఉన్నారన్న రహస్యాన్ని భీష్ముడికి చెప్పాడు సొరంగంలో అలసిపోయిన తమ్ముళ్లను తల్లిని భీముడు ఒక్కడే తన భుజాల మీద మోసుకొని తీసుకెళ్లాడు అలా సొరంగం దాటి ఓ అడవిలోకి అందరూ చేరుకున్నారు అందరికీ దాహం వేసింది భీముడు నీళ్లు తేవడానికి వెళ్ళాడు వెళ్ళి వచ్చేసరికి అందరూ పడుకున్నారు పాండవులు సేద తీరిన ఆ అడవిని హిడింబవనం అనేవారు ఆ అడవిని హిడింబాసురుడు అనే రాక్షసుడు ఆక్రమించాడు హిడింబాసురుడు పాండవులను గమనించాడు తన చెల్లి హిడింబ ఆమె పేరుకి రాక్షసే గాని మానవత్వం ఉన్న కన్య అడవిలోకి వచ్చిన మనుషులు ఎవరో చూసిరమ్మని చెల్లి హిడింబను పంపాడు హిడింబాసురుడు ఆమె భీముడిని చూసింది అతని అందాన్ని చూసి మోహించింది అందమైన అమ్మాయి రూపంలో వెళ్ళి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది కానీ భీముడు ఒప్పుకోలేదు కారణం ఏంటంటే భీముడు రెండవ వాడు అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే అలాంటి తమ్ముడిని పరివేత్త అంటారు అది ఆ కాలానికి దోషంతో సమానం ఈ కాలంలోనూ అన్నకు పెళ్లి చేసేకే తమ్ముడికి చేస్తున్నాం కదా హిడింబ భీముడికి తన ప్రేమ విషయం చెప్తున్న సమయంలోనే హిడింబాసుడు వచ్చాడు భక్షించమంటే ప్రేమిస్తావా అని చెల్లిని భయపెట్టాడు ఆ రాక్షసుడిని చూసి భీముడు యుద్ధం చేశాడు తన వాళ్ల నిద్రకు భంగం కలుగుతుందని హిడింబాసురుడిని దూరంగా ఈడ్చుకెళ్ళాడు చాలాసేపు యుద్ధం జరిగింది భీముడు చేతిలో హిడింబాసురుడు చనిపోయాడు అప్పటికి కుంతి పాండవులు లేచారు హిడింబి అక్కడే ఉంది హిడింబి అసలు పేరు కమలపాలిక ఆమె కుంతి దగ్గరకు వెళ్ళి తన కోరిక చెప్పింది అందరూ మాట్లాడుకుని హిడింబను భీముడికి ఇచ్చి చేయాలని నిర్ణయించారు అయితే భీముడు ఒక షరతు పెట్టాడు హిడింబ సంతానం కోసం భీముడిని కోరుకుంది అందుకే సంతానం కలిగే వరకు నీతోనే ఉంటాను అని హిడింబకు మాటిచ్చాడు హిడింబి కూడా సరే అంది అక్కడి నుంచి శాలిహోత్రమైన అందమైన ప్రాంతానికి పాండవులను కుంతిని హిడింబ తీసుకెళ్ళింది అక్కడే భీముడు హిడింబల పెళ్లి జరిగింది అలా పాండవుల్లో మొదట పెళ్ళైనది భీముడికే భీముడికి హిడింబకు ఒక కొడుకు పుట్టాడు అతనే ఘటోత్కచుడు ఘటం అంటే కుండ కచ అంటే గుండు కుండ లాంటి గుండు ఉన్నవాడు అని అర్థం అందుకే ఘటోత్కచుడు అనే పేరు వచ్చింది ఘటోత్కచుడు రాక్షసుడు మాయాబజార్లో ఎస్వీఆర్లా ఏం ఉండడు అయినా ఘటోత్కచ అంటే మనకు గుర్తొచ్చేది ఎస్విఆర్ఏ అంత అద్భుతంగా చేశారు సద్యోగర్భం ద్వారా ఘటోత్కచుడు పుట్టాడు రాక్షసుల్లో మనుషుల్లా తొమ్మిది నెలల లెక్కే ఉండదు పుట్టడం పెరగడం కూడా వెంటనే జరుగుతాయి దాన్నే సద్యోగర్భం అంటారు ఈ టెక్నాలజీ ఇప్పటి సైన్స్కి అందనిది ఘటోత్కచుడు పుట్టగానే హిడింబ అతన్ని తీసుకుని రాక్షసులకు పుట్టిల్లు లాంటి కామాఖ్య అడవులకు తీసుకెళ్లిపోయింది మహాభారత కాలంలో కామాఖ్య రాక్షసులకు తాంత్రికులకు ప్రఖ్యాతి చెందిన ప్రాంతం కామాఖ్య అంటే ఇప్పటి అసోం ఇప్పటికీ గౌహతిలో ఉన్న కామాఖ్య దేవి ఆలయం తాంత్రిక దేవతల ఆలయమే దశమహావిద్యల ఆలయాలన్నీ అక్కడ ఉంటాయి అలా కొడుకుతో పాటు హిడింబ కామాఖ్యకు వెళ్ళిపోయింది హస్తినకు రమ్మని కుంతి అడిగినా అడవి వదిలి రాలేనని చెప్పింది ఎప్పుడు తలిస్తే అప్పుడు క్షణాల్లో మీ ముందు ఉంటానని ఘటోత్కచుడు తండ్రి భీముడికి మాటిచ్చాడు ఘటోత్కచుడు రాక్షసమాయతో మహాబలుడు అయ్యాడు హిడింబి కామాఖ్యకు వెళ్తున్న సమయంలోనే వ్యాసమహర్షి శాలిహోత్రానికి వచ్చాడు పాండవులను ఏకచక్రపురం వెళ్లమని చెప్పాడు బ్రాహ్మణుల వేషాల్లో అజ్ఞాతంగా ఉండి కొన్నాళ్ళు భిక్షాటన చేయమన్నాడు ఏకచక్రపురంలో ఓ బ్రాహ్మణ కుటుంబానికి పాండవులను సాటి బ్రాహ్మణులుగా పరిచయం చేశాడు వ్యాసుడు అలా వారి ఇంట్లో ఆశ్రయం కల్పించాడు అలా పాండవులు వనవాసం చేయడానికి ముందే ఇలా అజ్ఞాతవాసం చేశారు ఆ తర్వాత కథ ఊహించనంత వేగంగా మలుపులు తిరుగుతుంది